హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కొత్త ఇంటర్వ్యూస్ కోసం. దేశంలోని టాప్ సిటీస్ లో ఒకటైన హైదరాబాద్ లో కుక్కల అరాచకం పెంచుమీరుతుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ నందు వరుస దాడులతో కుక్క కాటుకు బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారు. ఏ వైపుగా ఏ కుక్క దాడి చేస్తుందని ప్రజలు భయాందోళనకు కాలం గడిపే పరిస్థితి. బయటకు వెళ్లిన వ్యక్తులు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే వరకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుంటున్నాం అంటూ వాపోతున్నారు స్థానికులు. నిత్యం ఏదో ఒక చోట వీధి కుక్కల ప్రజలను అటాక్ చేస్తూనే ఉంటున్నాయి. ఇంటి నుంచి బయటికి రావాలంటే ప్రజలు ద్విచక్ర వాహనాలు నడిపేవారు వణుకుతున్నారు. జిహెచ్ఎంసీలో కుక్కల బెడద పెరగటానికి ప్రధాన కారణం ఏదై ఉండొచ్చు? ఏ అయితే అధికారుల నిర్లక్ష్యం, బి అయితే సిటీలో చెత్త ఎక్కువ పేర్కొపోవడం, సి అయితే కుక్కలకు స్టెరిలైజేషన్ చేయకపోవడం? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలంగాణలో డిసెంబర్ 12 నుంచి ఈ నెల 2 వరకు అంటే 206 రోజులు సుమారుగా 239 మంది కుక్క కాటుకు ఘటనలకు చోటు చేసుకున్నాయి. వీటి వల్ల 10 మందికి పైగా మరణించారు. రాష్ట్రంలో 2 ఏళ్లుగా కుక్క కాటు కేసులు దారుణంగా పెరుగుతున్నా కూడా ఇప్పటికీ అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 2022లో 19847 కేసులు నమోదు కాగా 2023లో అమాంతం 26349 కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మనం జిహెచ్ఎంసి ఏ విధంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందనేది. 2019 నుంచి 2024 ఏప్రిల్ వరకు హైదరాబాద్ లో కుక్క కాటుతో 54 మంది మరణించినట్టు స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. అయితే బాధాకరం ఏంటంటే ఇందులో ఎక్కువ మంది చిన్న పిల్లలే అవ్వడం. హైదరాబాద్ నగరంలో డంప్ యార్డ్ ప్రాంతాలలో కుక్కలు ఎక్కువగా విహరిస్తున్నాయి. ఆహారం కోసం అవి తిరుగుతున్న సమయంలో చిన్నారులు ఎదురు పడితే చాలు, దాడికి దిగుతున్నాయి. ఇలా పసిపిల్లలపై కిరాతకంగా కుక్కల దాడి చేస్తున్నా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కుక్క కాటు కేసులు పెరుగుతున్నాయని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యానికి ఇప్పుడు మరొక 18 నెలల బాలుడు విహాన్ బలి అవ్వడం ఇప్పుడు అందరిని కలిసి వేస్తుంది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిని వీధి కుక్కలు అత్యంత దారుణంగా లాక్కొని వెళ్లి పీక్కు తింటున్నాయి. అయితే ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని మున్సిపల్ కమిషన్ తీరుపై జవహర్ నగర్ వాసులు మండిపడుతున్నారు. ప్రతి ఏటా సగటు 30,000 మంది కుక్క కాటుకు బారిన పడుతున్నారని అంచనా. ఈ దాడుల్లో సగటుగా రోజుకు 70 మంది గాయపడుతున్నారు. నెలకు 2 చొప్పున రెబీస్ వ్యాధితో మరణించారని రికార్డులు చెప్తున్నాయి. కుక్కల బెడదపై గత 10 ఏళ్లలో 3.6 లక్షల ఫిర్యాదులు అందాయి. 2023లో హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రిలో 75,000 రెబీస్ వ్యాక్సిన్లు వేశారు. ఇంత జరుగుతున్న వీధి కుక్కల బెడదను నివారించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చౌద్యం చూస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో కుక్కల స్టెరిలైజేషన్ తగ్గటమే వీధి కుక్కల బెడదకు కారణం అంటున్నారు పలువురు. ఇది ఇలా ఉంటే హైదరాబాద్ లో సుమారు 400,000 వీధి కుక్కలు ఉన్నాయని అధికారులు అంచనా. కుక్కల ఫెర్టిలిటీ అదుపు చేసేందుకు ఒక ప్రత్యేక టీం ఏర్పాటు అవటమే కాకుండా 24 గంటలు కుక్కలను పట్టుకునేందుకు 20 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అయినప్పటికీ నగరంలో కుక్కల బెడద మాత్రం ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ గంట సింబల్ నుండి టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.